ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని బస్వాపురం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ రైతుల దళారులకు నమ్మి మోసపోవద్దని అన్నారు. పిఏసిఎస్ చైర్మన్ డైరెక్టర్లు రైతుల పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ కంపెనీల ద్వారా కూడా కొనుగోలు చేసినాం. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, కరెక్ట్ ఈ సీజన్లోనే మార్కెట్ ఫీజు వచ్చే సమయంలోనే కొనుగోలు కేంద్రాలు పెట్టే స్టాఫ్ అంతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మార్కెట్ కంపెనీలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళను కొనుగోలు చేయొద్దన్నారు. దాన్ని ఆ సెంటర్లను కూడా ఐడిసిఎంఎస్ కు సింగిల్ విండోలోకి ఇచ్చి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజుకు కూడా ఎక్కడైనా మాకు సెంటర్లు కావాలంటే వడ్లు వచ్చే పరిస్థితి అక్కడ ఉంటే తప్పక వెంటనే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. న్యూ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ రైతుల వడ్లను ఎక్కువ రోజులు కళ్ళాలలో ఉంచకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని కలెక్టర్కు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవసరమంటే సెంటర్స్ పెంచండి కానీ డిలే చేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో ఇంచుమించు ప్రతి గ్రామంలో సెంటర్స్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం. వీటన్నింటినీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టి రైతులను డబ్బులు కానీ లేకపోతే డిలే చేసి ఇబ్బంది పెడితే బాగుండదు. మీకు ప్రభుత్వం టెండర్ల ద్వారా రేట్ ఫిక్స్ చేసి మీకు ఇస్తుంది కాబట్టి దయచేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఎక్కడ రైతులను నిర్వాహకులను సింగిల్ విండో కానీ ఐడిసిఎంఎస్ కానీ మహిళా సమైక్యం కానీ ఇబ్బంది పెట్టద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ రైతులు ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విజ్ఞప్తి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను.